हाई फ्रेंड्स, वेलकम टू नित्यास किचन। रेसीपी वच्चेसी क्यारेट बीट्रूट ज्यूस अंडी। इदि तागडं वलन हेल्थ कु चाला अंटे चाला मंचिदि। दीनिलो विटामिन्लु मिनरल्स अधिकंगा उंटायि। अदे विधंगा ए बी सी जी के वंटि विटामिन्लु यांटी ऑक्सीडेंट्लु पुष्कलंगा उंटायि। क्यारेट बीट्रूट ज्यूस लो सोडियम, मैग्नीशियम, सिलिकॉन, मैंगनीज़, कापर वंटि लवणालु उंटायि। ऐरन् अधिकंगा उंटुंदि काबट्टि रक्तहीनतनु निवारिस्तुंदि। ముందుగా మనము ప్రాసెస్ లోకి వెళ్దాము। ఒక బీట్రూట్ తీసుకొని ఈ విధంగా చెక్కు మొత్తం తీసేయాలి। బీట్రూట్ జ్యూస్ తాగడం వలన చర్మ సమస్యలు, జుట్టు, కాలేయం, గుండె వంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుందండి। చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది। డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తాగినట్లయితే మీరు చాలా అంటే చాలా అందంగా తయారవుతారు, చాలా గ్లో వస్తుంది। ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే బదులు డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగడం హెల్త్ కు చాలా మంచిదండి। చిన్న పిల్లలకు కూడా తాగించినట్లయితే పిల్లలు కూడా చాలా అందంగా తయారవుతారు, చాలా బాగుంటుంది హెల్త్ కి। ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్ లోకి తీసుకుందాము। అదే విధంగా క్యారెట్ ని కూడా మొత్తం చెక్కు తీసేయాలి। ఈ జ్యూస్ తాగడం వలన కళ్ళ సమస్యలు, ముఖ్యంగా మహిళల్లో రుతు సమస్యలకు వైద్యులు సూచించే ప్రధానమైన జ్యూస్ ఇదేనండి। ఆడవారికైతే మరీ మంచిది, రక్తహీనతను నివారిస్తుంది। అన్నిటికి మించి దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే తత్వం ఎక్కువగా ఉంటుందండి। ఈ విధంగా చెక్కు తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము। ఇన్స్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది, అంటే ఊపిరితిత్తుల నాళ సమస్యలను నివారిస్తుందండి। కరోనా ఎక్కువ ఊపిరితిత్తులపైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ జ్యూస్ తీసుకోవడం వలన ఊపిరితిత్తుల నాళ సమస్యలను నివారిస్తుంది కాబట్టి ఈ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది। ఈ విధంగా ఈ ముక్కలను కూడా జ్యూసర్ లో వేసుకుందాము। దీనిలో చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి। దీనిలో కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాము। ఇప్పుడు దీనిని ఒకసారి మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి। చూడండి, మనకు జ్యూస్ రెడీ అయ్యింది। ఇది కరోనా వంటి వైరస్ తో పోరాడే శక్తిని కూడా ఇస్తుందండి, ఇమ్యూనిటీ పవర్ ని కూడా చాలా పెంచుతుంది। ఇప్పుడు ఉన్న టైం లో మనం ఇది తాగడం చాలా అవసరమండి। ఈ విధంగా వడకట్టుకోవాలి। ఇప్పుడు దీనిలో 3 స్పూన్ల తేనె వేసుకుందాము। మీ దగ్గర తేనె లేనట్లయితే చక్కెర కాని బెల్లం కాని వేసుకోండి, కానీ తేనె వేసుకుంటే మరీ మంచిది। తేనె మొత్తం కలిపేసుకుందాము। దీనిలోనే అర చిక్క నిమ్మరసం పిండుకుందాము। అల్లం, తేనె, పుదీనా వల్ల జలుబు, దగ్గు, గ్యాస్ సమస్యలను కూడా దగ్గరికి రాకుండా చేస్తుందండి, నివారిస్తుంది। ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ రెడీ అండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।